ఈ హుజూరాబాద్ ఎన్నిక అనేది రాష్ట్ర రాజకీయాలను మార్చుతది, రాష్ట్ర రాజకీయ గతిని కూడా మార్చుతది అని చెప్పినాం. హుజూరాబాద్ ఎన్నికకు ముందు రాజకీయము, హుజూరాబాద్ ఎన్నిక తర్వాత రాజకీయం అనేటువంటిది ఒక లైన్ వచ్చేస్తుంది రాష్ట్ర రాజకీయాలలో. మొత్తం కూడా కేసీఆర్ యొక్క ఆలోచనలన్నీ కూడా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత పూర్తిగా ఆయన ఆలోచన విధానమే మారిపోయింది రాష్ట్రం మీద. ఆయన అయోమయంలో, గందరగోళంలో, ఆత్మరక్షణ ధోరణిలో, ఒక భయంలో ఉన్నట్టు కనబడతా ఉన్నది. హుజూరాబాద్ ఎన్నికను మరి అంటే ప్రజలలో నుంచి వెళ్ళి చెరిపేయడానికి, ఆయన యొక్క ఓటమిని చెరిపేయడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హుజూరాబాద్ ఓటమి అనేటువంటిది కేసీఆర్కు ఇక మింగుడు అన్నటువంటి అంటే మామూలుగా కాదు, ఇంకా జీర్ణించుకోలేనటువంటి అంశం తయారైపోయింది. ఎందుకంటే కేసీఆర్ యొక్క శక్తియుక్తులు, కేసీఆర్ యొక్క బలం అంతా కూడా హుజూరాబాద్లో ప్రయోగించాడు. కుట్రలు, కుతంత్రాలు, ఏది ఆలోచన ఆయనకు వచ్చేస్తే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానమంతా ఉపయోగించాడు. ఆయన ఓటమి చెందాడు, అందుకే ఆయనకు భయం పట్టుకున్నాడు. వాస్తవానికి దళిత బంధు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, దళిత బంధు స్కీమ్ ఉందో, 2023లో కానీ 2024లో కానీ సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఆ ఎన్నికకు ఒక 6 నెలల ముందో లేకపోతే 2 నెలల ముందో తీసుకొద్దాం అనుకున్నటువంటి ప్రోగ్రామ్. ఓకే, ఈసారి ఎన్నికలలో ఏ రకంగా గెలుస్తా అనేటువంటి స్కెచ్లలో పోయినసారి ఎట్లయితే రైతు బంధం తీసుకొచ్చి ఎన్నికలకు ముందు సక్సెస్ అయిందో, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధం తీసుకొచ్చేసి సక్సెస్ అవుతా అనేటువంటి ఆలోచనలో ఉండా. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికలలో దళిత బంధు డబ్బులు వేసినట్టే వేసి ఎస్ఎంఎస్లు పంపి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. 2023 ఎన్నికలలో కూడా దళిత బంధు డబ్బులు వేసినట్టే వేసి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఎస్ఎంఎస్లు వాళ్ళకు చూపించేసి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గెలుస్తేనే, టీఆర్ఎస్ గెలుస్తేనే మా దళిత బంధం అమలవుతుంది అనేటువంటి ఒక భయాన్ని నింపి ఓట్లు ఎంచుకొని గెలుద్దాం అనేటువంటి ఒక వ్యూహరచనతో ఉండే. కానీ అనుకోకుండా వచ్చినటువంటి హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు ఆ సమయంలో ఖచ్చితంగా టీఆర్ఎస్కి అవసరమై అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ను ఎదుర్కోవడం దృష్ట్యా, ఇంకా అప్పటి కోసం ఆపుకున్నటువంటి ఏదైతే పాశుపదాశ్రమం ఉంటుందో దాన్ని హుజూరాబాద్ ఎన్నికల్లోనే ఉపయోగించక తప్పలేదు. అయినా కూడా ఓటమి చెందాడు. ఇక ఆయనకి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే రాజకీయ స్థితిగతులను మార్చాలి. ఇప్పుడు ఎట్లాగూ నేను మంచోడు కాదని ప్రజలు అనుకుంటున్నారు, ఎట్లాగూ నన్ను నమ్మతలేరు. కాబట్టి నేను మంచోడు కానప్పుడు ఎదుటోడు ఎందుకు మంచోడు కావాలి, ఓకే ఎదుటోడిని కూడా మంచోడు కాదనేసి ప్రజలకు చూపించుదాం. అప్పుడు ఇద్దరిట్లలో నువ్వు చెడ్డోనివి నేను చెడ్డోని, ఇద్దరు చెడ్డోడులా ఎవడు మంచోడో ప్రజలు తెచ్చుకుంటారు అనేటువంటి కొత్త వ్యూహాన్ని కేసీఆర్ తెర ముందుకు తీసుకొచ్చాడు.